రడిగా చెన్నూర్ నుంచి ఓల్డ్ సిటీకి వద్దాం. పాతబస్తీలో జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అసద్ అండ్ అక్బర్ నిలుస్తున్నారు. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఇప్పటికే ఆయా పార్టీల అగ్రనేతలు వరుస సభలు సమావేశాలతో దూకుడు పెంచారు. కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో మేము సైతం అంటున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కుమారుడు సుల్తాన్ సలావుద్దీన్ తో పాటు అక్బరుద్దీన్ ఓవైసీ కుమారుడు నూరుద్దీన్ ఓవైసీ తండ్రులతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎంఐఎం నేతలు ప్రచారంలో ఎప్పుడు ముందుంటారనే చెప్పాలి. ఎన్నికలున్నా లేకపోయినా నిత్యం జనాల్లోనే ఉంటారు. ఇంటింటికి వెళ్లి ప్రజల కష్టాలు తెలుసుకుంటారు. చిన్న చిన్న శుభకార్యాలకు కూడా వెళ్లి ఇంట్లోని కుటుంబ సభ్యుల్లా కలిసిపోతూ ఉంటారు. ఇక ఆ పార్టీ అగ్రనేతలు వస్తున్నారంటే కార్యకర్తల్లో జోష్ మామూలుగా ఉండదు. తెలంగాణ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 9 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. దాదాపు అభ్యర్థులను కూడా ఖరారు చేసేసింది. అయితే 2 స్థానాల్లో సిట్టింగులను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం కల్పించింది. అంతేకాకుండా నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ అభ్యర్థిని యాకుత్పురాకు మార్చారు. ఆ స్థానాల్లో కొత్త అభ్యర్థికి అవకాశం ఇచ్చారు. అలాగే బహదూర్పుర జూబ్లీ హిల్స్ రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులపై సందిగ్ధత నెలకొంది. ఇంతవరకు ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించలేదు. మరోవైపు కాంగ్రెస్ కూడా దూకుడు పెంచింది. ఓల్డ్ సిటీలో ఇప్పటికే కొన్ని సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటించింది. ఆయా స్థానాల్లో డి అంటే డి అన్నట్లు రెండు పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. సో ప్రస్తుతం ఎంఐఎం అండ్ కాంగ్రెస్ వీటికి సంబంధించి ప్రచారాలు ఎలా ఉన్నాయని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ లైవ్ లో అందిస్తారు. మొదటిగా నూర్ ఒకసారి ఎంఐఎం వైపు నుంచి చెప్పండి, బికాస్ వాళ్ళ కుమారులు కూడా ప్రచారంలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఎలా ఉంది అక్కడ ప్రచార హోరు? ఈసారి పాత బస్సులో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎప్పుడు ఓవైసీ బదిలిస్తే స్వయంగా ప్రజల్లో ఉండేవాళ్ళు, నైట్ పూట బహిరంగ సభలు లేకపోతే నైట్ పూట ప్రచారం చేసేవాళ్ళు. కానీ ఈసారి కన్నా చూసుకుంటే ఓవైసీ బ్రదర్స్ అంటే అక్బరుద్దీన్ ఓవైసీ కొడుకు నూరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ కొడుకు సలాహుద్దీన్ ఓవైసీ కూడా స్వయంగా పాదయాత్రలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఓవైసీ కొడుకుల్ని చూడడానికి చాలా పెద్ద ఎత్తున జనం అక్కడ ఆరాటపడిన పరిస్థితి. చాలామంది అయితే సెల్ఫీలు తీసుకొని అంటే ఎవ్వరూ ఓవైసీ బ్రదర్స్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళ కుమారుల వైపే ఎక్కువగా ప్రజలు ఉంటున్నారు. వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు తండ్రులతో పాటు ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే పాత బస్తీలో ఈసారి కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం బాగా పోటీ ఉండబోతుంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే మెజార్టీ ముస్లిమ్స్ ఉన్నారో అక్కడ కాంగ్రెస్ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఇక్కడ కొంతమంది క్యాండిడేట్లు అయితే డిక్లేర్ చేయలేదు. కానీ ప్రత్యేకంగా చార్మినార్, మలక్పేట్, కార్వాన్ ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించినట్టుంది. అదే స్థాయిలో కూడా ఎంఐఎం పార్టీ కూడా రెండు స్థానాల్లో సిట్టింగుల్ని తప్పించడానికి ఏదైనా ప్రత్యేకమైన రీజన్ ఉందా? చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ 94 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గతంలో అతనిపైన అనేక కార్యకర్తలు అసంతృప్తిగా ఉంటే అతనికి టోటల్గా అతనికి మార్చి ఏరియా వ్యక్తిని ఇక్కడ ఎమ్మెల్యేగా బరిలోకి దింపిన పరిస్థితి. మరోవైపు యాకుత్పురా ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ పార్టీ జనరల్ సెక్రటరీ ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అతను ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అతను తప్పించిన మాట వాస్తవమే. కానీ నాంపల్లి ఎమ్మెల్యే మీరాజ్ జాఫర్ హుసేన్ కూడా యాకుత్పురా షిఫ్ట్ చేశారు. కొత్తగా 3 చోట్ల ఎంఐఎం పార్టీ పోటీ చేయబోతుంది. కానీ ఈసారి కన్నా చూసుకుంటే గతంలో ఎప్పుడు ఎన్ని లేని విధంగా ఈసారి పోటీ ఉండబోతుంది. ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం ఉండబోతుంది. అన్ని రాజకీయ పార్టీలు అక్బరుద్దీన్ కూడా ఒకసారి ఎమోషనల్ గా మాట్లాడారు. అంటే ఈ రోజు తాను ఉన్నానంటే కూతురే కారణం అని చెప్పి ఆయన ఎమోషనల్ అయిన ఒక వీడియో కూడా మనకి బయటకు వచ్చింది, వైరల్ గా మారింది. కేవలం కుమారులు మాత్రమే ప్రచారం చేస్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పాల్పంచుకుంటున్నారు. ఓవైసీ ఖాందాన్లో జనరల్గా జెంట్సే ప్రజల మధ్యలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా వాళ్ళ కొడుకులే ప్రజలతో అట్రాక్ట్ అవుతుంటారు. అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నా లేకుంటే విదేశాలకు ఏదైనా వెళ్ళినా కూడా నూరుద్దీన్ ఓవైసీ ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. కానీ అసదుద్దీన్ ఓవైసీ కుమారుడు చాలా చిన్న వయసు వ్యక్తి కాబట్టి ఇప్పుడు అతను ఏకంగా పాదయాత్రలు చేస్తున్నారు. తండ్రితో పాటు అతను కూడా పాదయాత్ర చేస్తున్న పరిస్థితి. చాలామంది అయితే ఆ నూరుద్దీన్ ఓవైసీతో పాటు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ కుమారుడికే చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అతన్ని చూడడానికి ప్రజలు ఎక్కువగా జనం ఇక్కడ పోటీ పడుతున్న పరిస్థితి. జనరల్గా ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఈ మధ్యకాలం అయితే ఆల్మోస్ట్ ఎంఐఎం పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర ఫైనల్ చేసుకుంది. మరి 2 రోజుల్లో వాళ్ళు నామినేషన్ ఫైల్ చేసి బహిరంగ సభలకే ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే పాత బస్తీ లాంటి ఏరియాలు ఈసారి చాలా హడావుడిగా ఎక్కువగానే ఉంది. ఎప్పుడూ లేని విధంగా ఎంఐఎం పార్టీ చాలా ముందు నుంచే ప్రచారం మొదలుపెట్టే పరిస్థితి. అనేక రాజకీయ అంశాలను కూడా వాళ్ళు ప్రజల దృష్టిలో తీసుకెళ్తున్నారు.